హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూస్తున్నామండి. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తద్వారా మీరు మిస్ కాకుండా చూడగలరు. ఇంకా లేట్ చేయకుండా మన హాయ్ ఫ్రెండ్స్, ఈ పోలీసు ఉద్యోగుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. మనకి మన రాష్ట్రంలో 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇప్పుడే అందినటువంటి మనకి తాజా ఇన్ఫర్మేషన్ అండి. అయితే మనకి ఎప్పటి నుంచో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ న్యూస్ అయితే వైరల్ అవ్వడం జరిగింది. బట్ ఈరోజు మనకి అఫీషియల్గా అయితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి ఈ భర్తీకి సంబంధించి ఆదేశాలు అయితే అధికారులకి అయితే జారీ చేయడం జరిగింది. చాలామంది మనకి ఇంచుమించు సుమారు 4-5 సంవత్సరాల నుంచి అయితే ఈ పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇంతవరకు వెలువడలేదు. ఈ నోటిఫికేషన్తో చాలామంది నిరుద్యోగులు అయితే ఉద్యోగం సాధించి వారి జీవితాల్లో ఒక వాళ్ళ కళలను సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే చాలామంది దృఢంగా ఉన్నారండి. అయితే దీనికి సంబంధించి మనకి 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి ఈ దీపావళికి ముందుగానే అంటే మనకి 25 తారీఖు లోపు అయితే మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే ఛాన్సెస్ అయితే మెండుగా ఉన్నాయండి. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీరు మాత్రంగా మీ ప్రయత్నం అయితే ఎటువంటి పరిస్థితుల్లో మీరు వదలకూడదు. డెఫినెట్గా ఈ నోటిఫికేషన్లో మీకంటూ ఒక ఉద్యోగం ఉండాలని అయితే మన ఛానల్ ద్వారా అయితే కోరుకుంటున్నామండి. జై.